సో ఫైనల్గా ఎన్నికలు సమీపిస్తున్నాయి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తా అంటున్నాడు. ఎన్నికల సమయానికి గత 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డీకే అరుణ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండబోతుందా, లేకపోతే ప్రతిపక్ష హోదాలోనే ఉండి పోరాటం చేయబోతుందా? ఇప్పుడు ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే నేనే అనేటటువంటి విషయం హైకోర్టు ప్రకటించింది. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే నేను. ఓకే, ఇప్పుడు అక్కడ ఇప్పుడున్న ఆయన ఓడిపోయిన ఆయన, ఇప్పుడు ఆయనని అనర్హుడిగా ప్రకటించింది. సో ఇప్పుడు నేను గద్వాల ఎమ్మెల్యేను, కాబట్టి గద్వాల ఎమ్మెల్యేగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నేను వెంబడే స్పీకర్ గారిని టైం అడుగుతా, అసెంబ్లీ సెక్రటరీని టైం అడుగుతా, ఎలక్షన్ కమిషన్ని కలుస్తా, వాళ్ళు ఇమీడియట్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళని నేను కోరతాను.